కోదండరాం టీజేఎస్ అధ్యక్షులు ఆయనకి అంటే ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు సార్. ఇప్పుడు ఒక వార్త ఏంటంటే ఆయనకి రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉందనే ఒక వార్త, అంటే సముచిత స్థానం ఇస్తున్నారనుకోవాలి. అంటే సముచిత స్థానం ఇస్తారని రేవంత్ రెడ్డి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు. అది బహుశా గ్యారంటీగా ఏదో రూపంలో ఆయనకు గౌరవప్రదమైన స్థానం ఇస్తారు. ఏ స్థానం ఇస్తారనే స్టిల్ స్పెక్యులేషన్. ఆయన ఎమ్మెల్సీగా చేస్తారా, ఆయనను రాజ్యసభ పంపుతారా, మంత్రిగా చేస్తారా, అంటే మంత్రిగా అవకాశం ఉండదని నేను ఒక టీవీ ఛానల్ ఉండగానే పరోక్షంగా కొందరు సరే చెప్పాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయే 18 మంత్రులు, అందువల్ల వాళ్ళకే అవకాశం లేదు కనుక మనము ఆశించడము కరెక్ట్ కాదు అని కూడా అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనే మంత్రి పదే ఆప్షన్ను కట్ చేసేసాడు. ఇక మిగిలింది ఏంటి, ఆయనను ఎమ్మెల్సీగా పంపించడమా, రాజ్యసభ పంపించడమా, ఓ చర్చ కూడా వచ్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కూడా పెడతారు అని. బహుశా ఆయన దానికి అంగీకరిస్తాడు అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆయన పొలిటికల్ పొజిషన్ కోరుకునే అవకాశం ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ పొజిషన్. అందుకని ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు కనుక మరి ఆయన ఆ రకమైన పదవులు తీసుకోవడానికి కూడా అర్హత కూడా ప్రశ్న వస్తుంది. సో అందువల్ల కోదండరాం సార్ని ఏదో రూపంలో ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత కూడా చెప్పాడు, ఎన్నికలకు ముందు కూడా కాదు. అందులో తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ వాదము, తెలంగాణ ఉద్యమము బీఆర్ఎస్ తన పేటెంట్గా ఇప్పటికీ ఉపయోగించుకుంటోంది. నిన్న గంగమ్మన్న స్వేదపత్రం ప్రకటించేటప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ఓన్ చేసుకొని మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన పార్టీ అనే అంశం తప్ప మిగతా లేవు. అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ వదిలేసిన, కేసీఆర్ వదిలేసిన తెలంగాణ అస్తిత్వ సింబల్స్ను ఖచ్చితంగా కాంగ్రెస్ వాడుతుంది. అందుకే అమరవీరులకు సంక్షేమం గురించి మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ జేఏసీకి నాయకత్వం ఇచ్చిన కోదండరాం సార్ని అకామిడేట్ చేయడము, ఇవన్నీ కూడా ఆ కేసీఆర్ వదిలేసిన తెలంగాణ అస్తిత్వ అంశాలని మీకు ఈవెన్ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి టీవీ ఇంటర్వ్యూలో అందశ్రీతో కూడా ఆయన ఇంటర్వ్యూ మాట్లాడుతూ కన్వర్జేషన్ కూడా చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి బీఆర్ఎస్ మాత్రమే హక్కుదారు కాదు అనేది ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఏదో రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తుందని అనుకో. ఏ రూపంలో ఇన్వాల్వ్ చేస్తున్నది ఇంకా బహుశా ఫైనలైజ్ అయినట్లేదు. అయితే మీడియాలో వస్తున్న స్పెక్యులేషను సలహాదారుగా చేస్తారని, అయితే అది ఏ రకంగా ఉంటుంది అంటే ఒక అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు UPA 1 ఏర్పడినప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటైంది. అందులో చాలా ప్రఖ్యాతమైనటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు, అందులో వివిధ రంగాల ఎక్స్పర్ట్స్. సో ఆ రకమైనటువంటి ఒక రియల్గా వర్క్ చేసి అంటే తెలంగాణ భవిష్యత్తుకు బాటలు వేసే కీలకమైన అధ్యయనం చేసి పరిశోధన చేసే అడ్వైజరీ కౌన్సిల్గా ఉంటుందా, పొలిటికల్ రీహాబిలిటేషన్ వ్యవస్థగా ఉంటుందా, ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఇటీవల రఘురామ రాజన్తో కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశమయ్యారు, రఘురామ రాజన్ సలహాలు కూడా తీసుకుంటారు అని కూడా అంటున్నారు. సో అందువల్ల ఇది ఇంకా స్టిల్ ఫైనలైజ్ అయిన లేదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుక రేవంత్ రెడ్డి ఇష్టాయిష్టాలతో పాటు అధిష్టానంతో సంప్రదింపులు కూడా ఉంటాయి. అందువల్ల బహుశా అది అందుకే ఆ నిర్ణయాలు ఇంకా జరగలేదు. అయితే కోదండరాం సార్కి అధిష్టానంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కనుక అభ్యంతరం ఉండదు. ఇతర మంత్రులకు కూడా అభ్యంతరం చెప్పేది లేదు. అయితే దాన్ని నిర్దిష్టంగా ఫైనలైజ్ చేయడమే ఉంటుంది.